नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट చూద్దాం సిద్దిపేట జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి మొక్కజొన్న వరి చేను తీవ్రంగా నష్టపోయాయి నష్టపోయిన పంటలను పరిశీలించడానికి ఒక ప్రత్యేక బృందం వచ్చింది వారి వెంట సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి సంబంధిత అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్వరపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మర్రిగూడెం గ్రామంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పర్యటించారు పర్యటనలో భాగంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు అలాగే ఆస్వరపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారేణ మహిళలతో కలిసి కోలాటం ఆడారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ కాంట్రాక్టర్ ఆలీ అహ్మద్ ఖాన్ నుంచి 165,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కమిషనర్ తో పాటు మరో ఇద్దర్ని పట్టుకున్నారు పరిశ్రమ విషయంలో సాంకేతిక అనుమతుల కోసం 11 లక్షలు డిమాండ్ చేయగా ముందుగా 165,000 లంచం తీసుకుంటూ అవినీతి కమిషనర్ తో పాటు మరో ఇద్దరు చిక్కారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ వారు కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆటం ఇంతమంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు అలాగే తెలంగాణ సాంస్కృతిక చారిత్రక చిహ్నం బతుకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో సవిత హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ వన్ టౌన్ సీఐ సైదులు టూ టౌన్ సీఐ పరశురామ్ గౌడ్ మరియు జిల్లా పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో 7 రోజుల సద్దుల బతుకమ్మ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు छत्तीसगढ़ नुंडी हैदराबाद को अक्रमंगा इसुकनु तरलिस्तुन्न 11 लारीलु अलागे 3 एस्कार्ट गा उन्न कार्लनु स्वाधीनं चेसुकुन्नारु भद्राद्रि कोत्तगूडेम जिल्ला पाल्वंच वद्द रूरल पोलीसुलु वाहनालु आपी तनिखी चेयगा ए विधमैन प्रभुत्व अनुमतुलु लेकुंडा वेल्तुन्नट्लु निर्धारिंचुकुनि वाटिनि अदुपुलोकि तीसुकुन्नारु अनंतरं आ लारीलनु एस्कार्ट गा फालो अवुतुन्न 3 कार्लनु स्वाधीनं चेसुकुनि इंदुकु सहकरिस्तुन्न 20 मंदिनि अदुपुलोकि तीसुकुनि पाल्वंच रूरल पोलीस स्टेशन कु तरलिंचारु భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్వరపేటలో పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పర్యటించారు టిఆర్ఎస్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావుని వారి సతీమణి చనిపోవడంతో పరామర్శించారు అలాగే పట్టణంలో చనిపోయిన వివిధ కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అస్వరావుపేట ఎంపీపీ జెల్లిపల్లి శ్రీరామమూర్తి జెడ్పీటీసీ చిన్నంచెట్టి వరలక్ష్మి జూపల్లి రమేష్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఫ్యాన్ కట్టండి ముఖ్యంగా ఈ రోజు ఖమ్మం నుంచి చెచ్చరాపేట వచ్చేటప్పుడు ఈ
నేషనల్ హైవే రోడ్స్ అన్ని కూడా చూసుకోవడం జరిగింది. నేషనల్ హైవే అధికారులు కూడా నాతో పాటు తీసుకొచ్చారు. ఇవాళ నేషనల్ హైవేలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో నేషనల్ హైవే గుంతలు కూడా మీరు పూడ్చేటువంటి కార్యక్రమం కూడా చేయట్లే. ఈ రోడ్ అంతా కూడా దగ్గర దగ్గర 150 కిలోమీటర్లు. ఇంతకుముందు గంట గంటన్నరలో వచ్చేటోళ్ళం, ఇప్పుడు 3 గంటలు టైం పడుతుంది. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. నేను పార్లమెంట్లో తెలంగాణకి రావాల్సినటువంటి రోడ్ల మీద, తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ హైవే రిపేర్ల మీద చాలా డీటెయిల్గా మాట్లాడాను. వీళ్ళు మాటలు చెప్పారు తప్పితే ఇవాళ కనీసం ఇంతకుముందు వేసినటువంటి రోడ్లకి గుంతలు కూడా పూడ్చట్లేదు. మీ ద్వారా కూడా ఎమ్మటే కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే తెలంగాణ ఉన్న రోడ్లన్నిటికీ కూడా కనీసం రిపేర్లకైనా కూడా మీరు ఎమ్మటే డబ్బులు రిలీజ్ చేయమని చెప్తున్నాను. అందులో భాగంగానే ఈ మధ్యనే రైతు వ్యతిరేక కొన్ని బిల్లులు తీసుకొచ్చారు. దాని విషయంలో కూడా మేము పార్లమెంట్లో అపోజ్ చేసినాం, లోక్సభలో రాజ్యసభలో రెండింటిలో కూడా అపోజ్ చేసినాం. అయినా కూడా మెజార్టీ ఉందని చెప్పేసి పార్లమెంట్లో ఆ బిల్లులన్నీ కూడా పాస్ చేశారు. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే టైంలో రైతులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో కాదు కానీ దేశవ్యాప్తంగా కూడా రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని కూడా మేము వ్యతిరేకించినాం. మీరు చూశారు భారతదేశ చరిత్రలో ఎవరూ చేయనటువంటి రైతుకు మేము అన్ని విధాలు కూడా అండగున్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు రైతు బాగుండాలా, రైతు రాజ్యాంగం ఉండాలా, రైతు బాగుంటే పల్లెలు బాగుంటాయి, పల్లెలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో పల్లె అభివృద్ధి కార్యక్రమాలు కానీ రైతు అభివృద్ధి కార్యక్రమాలు కానీ భారతదేశంలో ఎవరు ఆలోచించని విధంగా రైతు బంధు పథకాలు అయితే, ఇన్సూరెన్స్లు అయితే, అదేవిధంగా రైతు పండించినటువంటి పంటని కొంటం విషయంలో అయితే అన్ని విధాలు కూడా ఆదుకున్నాం. ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతైతే రాష్ట్రాలకి ఈ యొక్క కరోనా టైంలో సహాయపడాలనో, రాష్ట్రాలకు అండగా ఉండాలనో, ఆ విధంగా వాళ్ళు అండగా ఉండట్లేదు. రాష్ట్రానికి న్యాయమైనటువంటి డబ్బు ఏదైతే రావాలో, ముఖ్యంగా జిఎస్టీ లాంటి డబ్బు, ఆ డబ్బు కూడా రిలీజ్ చేయలేదు. దగ్గర దగ్గర మన రాష్ట్రానికి 5000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండే, 5000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే మొన్న జరిగిన పార్లమెంట్లో కూడా మాట్లాడాం. అయినా కూడా పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బు కూడా ఇవ్వలేకపోయారు. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా ఇటువంటి టైంలో కరోనా విపత్తు వల్ల దగ్గర దగ్గర ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అయింది, ఇంక ఇది ఎప్పటి వరకు పోతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో మా రాష్ట్రంతో పాటు రాష్ట్రాలకి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ కూడా వచ్చినాయి, వాటన్నిటి కూడా పరిష్కరించుకుంటాం. మా నాయకుడు కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పల్లెల గురించి, పల్లె ప్రజల గురించి, రైతుల గురించే ఆలోచన చేస్తారు. ఆ విధంగా వారిని అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పేసి అండకుంటామని చెప్పి చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగానే రేపు రాబోయే టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. దాంట్లో ఇప్పటికే మన నాయకులందరూ కూడా ఎవరెవరికి ఏదైతే బాధ్యతలు ఇచ్చిండ్రో, బాధ్యతలు ఇచ్చారో, ఆ బాధ్యతల ప్రకారం మరి బ్రహ్మాండంగా ఇక్కడ కూడా అశ్వరావుపేటలో కూడా మరి సభ్యత్వ నమోద కార్యక్రమం బాగా చేస్తుండ్రు. ఇంకా కూడా వాళ్ళందరూ కూడా ఇంకా కొంత టైం ఉంది కాబట్టి ఈ టైంలో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే టైంలో కూడా మీరు కనుక చూశారు ఈ తెలంగాణలో ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, మరి వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, రాష్ట్రం మీద ఉన్నటువంటి పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో అన్ని ఎలక్షన్స్ కూడా బ్రహ్మాండం గెలిపించారు. రాబోయే టైంలో ఏ ఎలక్షన్ అయినా కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి మరి మద్దతు ఉంటారని చెప్పేసి ఆ విధంగా ఇప్పటిదాకా ఉన్నారు. అదేవిధంగా
ప్రజల శ్రేయస్సు కోసమే నా ఆట పాటను త్యాగం చేస్తానని ఏపూరి సోమన్న అన్నారు. గురువారం దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకు మద్దతు ఇస్తారా లేక అధికార పార్టీకి మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. దుబ్బాక ఈ రోజు ఈ కాస్తైనా అభివృద్ధి చెందిందంటే అది కేవలం చెరుకు ముత్యం రెడ్డి గారి ఘనతేనని అన్నారు. దుబ్బాకపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం ఖాయమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రియమైన మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక, దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక చారిత్రాత్మకమైనటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులకు ప్రజలు మద్దతు ఇస్తారా లేదా అధికార పార్టీ ఉన్నటువంటి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తారా అని ఒక ఉత్కంఠంగా చూసినటువంటి పరిస్థితిలో నేను ఈ ప్రాంతమంతా దాదాపు 7 మండలాలు ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను నా కళా బృందంతో. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి అనేక విషయాల మీద ఎప్పటికప్పుడు పాటలు రాస్తూ పాడుతూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నటువంటి మేము దుబ్బాక గెలుపే లక్ష్యంగా స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, డెవలప్మెంట్ ఈ కార్యక్రమాల మీదనే ఆధారపడి శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతుండనేది మాకున్నటువంటి సమాచారం. వారి సానుభూతితో వారు ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్, గుడైనా, బడైనా, ఊరైనా, పేరైనా, ఏదైనా కావచ్చు, ఈ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డెవలప్మెంటే మా గెలుపు కారణమన్నది నా విశ్వాసం. ప్రభుత్వ విషయానికి వస్తే పక్కనే ఉన్న గజ్వేల్ డెవలప్ అవుతుంది, పక్కనే ఉన్న సిద్దిపేట డెవలప్ అవుతుంది, పక్కనే ఉన్న సిరిసిల్ల డెవలప్ అవుతుంది, కానీ దుబ్బాక డెవలప్మెంట్ కాదు. ఇక్కడ అభివృద్ధి అంటేనే ముత్యంరెడ్డి ఉన్న కాలంలో తప్ప తర్వాత జరిగినటువంటి అభివృద్ధి అంటూ కొత్తగా ఏమీ లేదు. దీని మీద ఒక సౌతి తల్లి ప్రేమ ఒక నిర్లక్ష్యంగా చూపిస్తూ హరీష్ రావు గారు కానీ ఇంకా మిగతా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా దుబ్బాక మీద ఒక సపరేట్ ఎజెండా అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముంపుగామ గ్రామాల ప్రజలు బయట ఒక భూములకు ఓ రేటు, ఇక్కడ స్థానికంగా ఒక రేటు, సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనరు. అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ముఖ్యంగా దళితుల విషయానికి వస్తే దుర్భరమైన జీవితం, దుర్భరమైనటువంటి బతుకులు ఉన్నాయి. ఇవన్నీ పోవాలి, మారాలి అని అంటే ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే కొత్త వచ్చేది ఏమి లేదు, కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్ ఏదో పదవుల నుంచి పోయేది కూడా ఏమి లేదు. కానీ అసెంబ్లీలో మాట్లాడేటువంటి గళాలు ఉండాలి. 26 మంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందరినీ కొనుక్కొని సంతలో పశువులను, దున్నపోతులను, బర్లను కొన్నట్టుగా కొనుక్కునేటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇక్కడి నుంచి ఒక ప్రశ్నించే గొంతుకన్నా బయటకు వస్తుంది, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్ తోటే ఇవాళ ఇక్కడ మేమందరం కూడా తిరుగుతూ ఉన్నాం. పీసీసీ ప్రెసిడెంట్ కానీ, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కానీ, ఇంకా అనేక మంది, రేవంత్ రెడ్డి కానీ, దామోదర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్ద నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. మేము ప్రజా గాయకుడిగా, కళాకారుడిగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రజా సమస్యలే నా ఎజెండాగా నేను మొదటి నుంచి కేసీఆర్ ఉద్యోగం మన గవర్నమెంట్లో నాకు సాంస్కృతిక విభాగంలో ఉద్యోగం వచ్చినా దాన్ని రాజీనామా చేసి ప్రజల కోసమే గజ్జగట్టి ప్రజల కోసమే ఆడుతున్నాను. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి నా మద్దతు, తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల కళను నిజం చేసిన సోనియా గాంధీ కోసం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, వీళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసమే నా ఆటను పాటను అంకితం చేస్తూ నా జీవితాన్ని దానికోసం త్యాగం చేశాను తప్ప ఇంకా వేరే ఎలాంటి స్వార్థం కోసం కాదు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది, గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకుంది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల బిడ్డలందరూ కూడా ఆలోచించి దుబ్బాక తీర్పు ఇస్తారనేటువంటి ఆశ. దుబ్బాక ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం, విప్లవోద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, అనేక కుల పోరాటాలు, సామాజిక పోరాటాలు, ఇవన్నిటికి కూడా ఒక అస్తిత్వంగా ఉన్నటువంటి కేంద్రం ఇది. దుబ్బాక ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కనుక ఈ ప్రాంత ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసం, నమ్మకం నాకుంది. తగిన బుద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తాను. గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు పాలించే సత్తా లే
లేని పాగలు గాండ్లు అనుభవమే లేని కొత్త బిచ్చగాండ్లు మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదా ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు కేసీఆర్ కు దిమ్మ తిరిగిపోయేలా గులాబోళ్లకు గుండెల గుబులు పుట్టేలా మంత్రులు ఎమ్మెల్యేలంతా పారిపోయేలా పల్లెల నుడిసి దొంగలు పారిపోయేలా మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదా ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు వాస్తు దోషం పిచ్చి నెత్తికెక్కి నొళ్ళు వాస్తు దోషం పిచ్చి నెత్తికెక్కి నొళ్ళు దొంగ మాటలు చెప్పి మోసం చేసి నొళ్ళు ఇసుక దందాలతో ప్రజల ముంచి నొళ్ళు సబ్సిడీ డాక్టర్లు దోసుకున్న దొంగలు నయం గ్యాంగ్ ఆస్తులను కబ్జా పెట్టి నొళ్ళు మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదా ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు ఉడవర పోటు కారు టైరుకు పోటు సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మకు రుణపడుందాం తెలంగాణ గడ్డ చైతన్యానికి విప్లవ ఉద్యమాలకు మారు పేరైన దుబ్బాక గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ములుగు మర్కక్ మండలాల్లో క్షేత్రస్థాయిలో కేంద్ర బృంద సభ్యులు పంట నష్టాన్ని పరిశీలించారు. జిల్లాలో 84,159 ఎకరాల్లో 423,70,00,000 పంట నష్ట వివరాలను సేకరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టం ఎంత, ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతిందన్న విషయాలపై అంచనా వేసేందుకు ఆర్బీ కౌల్ మనోహర్లతో కూడిన కేంద్ర అధికారులు గురువారం జిల్లాకు వచ్చి అనంతరం కేంద్ర బృందం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ఇళ్ల మునక, ఆస్తి నష్టం, పంట నష్టం, రహదారుల నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, కేంద్ర బృంద సభ్యులు వెంకట సాయి కార్యదర్శి శ్రీ జనార్దన్ రెడ్డి, అదనపు సంచాలకులు శ్రీ విజయ్ కుమార్, ఆర్టీఓ శ్రీ విజయేంద్ర రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎస్సీ కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. విశాఖ పోర్టులో ప్రమాదం సంభవించింది. విశాఖ పోర్ట్ కార్గో షిప్ లో కంటైనర్ లోడ్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనలో లోడింగ్ చేస్తున్న క్రెయిన్ మరియు షిప్ మునిగిపోయాయి.